ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి, దేవుని కనికరమును బట్టి ప్రభు మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతయు ఆయన కృపరెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం ఆయనను స్తుతించినట్లుగా, ఆయన వాక్యమును ధ్యానించుకునేనట్లుగా ప్రభు మనకి కృపతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకు ప్రభు మన పట్ల చూపిస్తున్న తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృపాక్షేమములు మనకు తోడి ఉండనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు, నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను వీడువాడు, నిన్నెడబాయడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకొని చూన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ మాటను దైవజనుడైనటువంటి మోషే ఇస్రాయిల్ ప్రజలతో పలుకుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. మోషే తన యొక్క చివరి దినములలో, మోషే ఇక కొద్ది దినాల్లో అతడు మరణించబోతున్నాడు అనగా, అతడు ఆ దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలుల ప్రజలతో అతడు ఏమని సెలవిస్తున్నాడు అనగా, మీరు ఈ యోర్దాను నదిని దాటి వెళ్ళండి. ఆ యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత మీరు వాగ్దాన దేశమైనటువంటి ఆ కనానును మీరు స్వతంత్రించుకుంటారు. అయితే మీరు అనగా శత్రువులను చూచి మీరు భయపడవద్దు. ఈ యొక్క దాటేటువంటి ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క కనానుకు మీరు చేరుకునేటువంటి కొంచెము ప్రయాణం మాత్రమే ఉంది. ఈ కొంచెము ప్రయాణంలో కూడా ఆ యొక్క యోర్దాను నదిని దాటిన తర్వాత కూడా ఆ కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేశ స్థులను చూసి మీరు ఎన్నడను కూడా, మీరు ఎప్పుడు కూడా భయపడన అవసరం లేదు. ఎందుకనగా మీతో పాటు మీ దేవుడైన యెహోవా వచ్చును, ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువాడు, మిమ్మల్ని ఎడబాయుడు, మీకు జయమును అనుగ్రహిస్తాడు అని దైవజనుడు దేవుని మాటగా దేవుని ప్రజలకు అతడు సెలవిస్తున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా అనేక మార్లు మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో శోధనలను చూచి కానీ, శ్రమలను చూచి కానీ మనము అధైర్యపడుతూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాం. ఆ రోజుల్లో ఇస్రాయిల్ ప్రజలతో కూడా మోషే ఇదే సెలవిస్తున్నాడు. మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, మీరు ఆ కనాన్ దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ జనులను చూచి, అక్కడ ఉన్నటువంటి శత్రువులను చూచి కానీ, అక్కడ మిమ్మల్ని బాధించే వారిని చూచి కానీ, మిమ్మల్ని ఆ బాధ పెట్టే వారి గురించి కానీ మీరు ఎన్నడను కూడా వారిని చూసి మీరు దిగులు పడవద్దు, మీరు భయపడవద్దు, మీతో కూడా మీ దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాగ్దానమును దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనతో కూడా వచ్చుచున్నాడు అనేటువంటి విశ్వాసముతో మనం ప్రతి దినము జీవించాలట. మనం ఏ స్థలమునకు వెళ్ళినా, నీవు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, నీవు వ్యాధిలో ఉన్నా, నీవు శోధనలో ఉన్నా, నీవు కృంగుదలతో నీవు ఉన్నా, ఎటువంటి అనుభవంలో నీవు ఉన్నా, నీతో కూడా నీ దేవుడు ఉన్నాడని ఎన్నడను కూడా నీవు మరచిపోవద్దు. మనలను ఆయన విడువడట, ఆయన ఎడబాయడట, ఎన్నడను కూడా మనలను ఆయన మరచిపోడనే లేఖన భాగంలో మనము చదువుతున్నాం. కనుక శోధనలను చూచి కానీ, వ్యాధులను చూచి కానీ, అపాయములను చూచి కానీ, నిన్ను బాధించే వారిని చూచి కానీ, కుటుంబం సమస్యలను చూచి కానీ మనం ఎన్నడను కూడా భయపడకూడదట, దిగులు పడకూడదట. కేవలం ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మరుపెట్టు వారలమ్మగా మనం ఉండాలి. ఆయనకు మనం సెలవిచ్చినప్పుడు, అనగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని కృప ఎందు మనం ఆధారపడినప్పుడు, దేవుని శక్తి ఎందు మనం ఆధారపడినప్పుడు, దేవుని కృపను మనం ఆశ్రయించినప్పుడు ప్రభు మన
ప్రభు మన ఇడల గొప్ప కార్యములను చేయువాడిగా ఆయన కనబడుచున్నాడు. ఆశ్చర్య కార్యములు చేయువానికి ఆయన కనబడుచున్నాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇవన్నీ కూడా ప్రభు మనకు ఒక వాగ్దానముగా ప్రభు లేఖన భాగంలో మనకు ఒక్కొక్క మాటను ప్రభు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క వాగ్దానాలుగా ప్రభు మనకు అనుగ్రహించారు. నీ శోధనలో నీ శ్రమలో ఈ వాక్యమును చదివి నీవు ఆదరణ పొందినట్లు, ఈ లేఖన భాగంలో నీ విధముగా నీవు ధ్యానించి నీవు శక్తిని పొందినట్లు, నీవు ధైర్యమును పొందినట్లు, నీవు బలపరచబడి ఆత్మీయ యాత్రలు నీవు ముందుకు సాగునట్లు ప్రభు వీటన్నిటిని కూడా మనకిచ్చాడు, వాగ్దానముగా ప్రభు ఇచ్చారు. ఆ రోజున దైవజనుడైనటువంటి మోషే ఇస్రాయేలు ప్రజలతో సెలవిస్తున్నట్లుగా ఈ రోజున దేవుని వాక్యం మనకు కూడా సెలవిస్తున్నది కదా. మనమట శోధనలను చూచి కానీ, నిన్ను నిందించు వారిని చూచి కానీ, నిన్ను అవమానించు వారిని చూచి కానీ నీవెన్నడను కూడా దిగులు పడవద్దు, నీవు భయపడవద్దు అని ప్రభు అంటున్నాడు. ఎందుకనగా ఆయన మనలను విడిచిపెట్టాడు, ఆయన మనల్ని ఎన్నడను కూడా ఎడబాయడు, మనతో కూడా వస్తాడట ఆయన. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన మన దేవుడు, నిన్ను ఎన్నడను కూడా విడువడి ఎడబాయడని లేఖన భాగంలో మనము చదువుతున్నాం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని నామమునందు విశ్వాసం ఉంచుదాం. ఎటువంటి శోధనలైనను, శ్రమలైనను, వ్యాధులైనను, అది ఎటువంటి మరణ పీడితమైనటువంటి రోగమైనను సరే, దాని నుండి మనలను బాగు చేయుటకు, మనలను విమోచించుటకు, నీ శోధనలో నుండి, నీ శ్రమలో నుండి, నీ కష్ట నష్టములలో నుండి నిన్ను పైకి లేవనెత్తుటకు మన దేవుడైన యెహోవా మన పక్షముగా ఆయన నిలవబడి ఉన్నాడు. నీతో కూడా ఆయన వచ్చుచున్నాడు, నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం, అటువంటి నిరీక్షణ, ఇటువంటి వాగ్దానములతో మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క కృప, దేవుని కనికరం మనకెల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు సెలవిచ్చినటువంటి నీ యొక్క లేఖన భాగములను బట్టి, నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ లేఖన భాగంలో మేము చదువుతున్నట్లుగా ప్రభా, మేము శత్రువులను చూచి కానీ, శోధనలను చూచి కానీ ప్రభా మేము భయపడకూడదని, ఎన్నడను కూడా మేము దిగులు పడకూడదని, మీరు మాతో కూడా వచ్చుచున్నారని, మీరు మా పక్షముగా యుద్ధము చేయుదురని, మీరు మమ్మల్ని ఎన్నడను విడిచిపెట్టనటువంటి దేవుడు అని ప్రభా, మీరు మమ్మల్ని విడువరు ఎడబాయరని విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మకంతో, ధైర్యంతో మేము ముందుకు సాగనట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఇటువంటి శోధనలతో వారున్న, ఇటువంటి సమస్యలతో వారున్న, ఇటువంటి కన్నీళ్లతో వారున్న, ఇటువంటి వేదనలతో వారున్న, నీ వాక్యం వారి ఎద్దకు పంపించి మీరు వారిని ఆదరించండి, వారి శక్తికి దయచేయండి, వారి కుటుంబాలను ఆదరించండి, కుటుంబాల సమాధానమును దయచేయండి, కుటుంబాల్లో జయమును దయచేయండి, కుటుంబాల్లో ప్రార్థన అనేటువంటి ధూపము నిత్యం వేయబడినట్లుగా ప్రభు, నీ మీద వారు ఆధారపడినట్లుగా, నీ మీద వారి ఆశ్రయమును పొందినట్లుగా వారికి సహాయం అనుగ్రహించండి. కృపతో కనికరమతో నింపి ప్రతి ఒక్కరిని మీరు రాజ్యం కొరకు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరి దిగులు బాధల్లో నుండి మీరు ఒలుపరికి తీసుకుని వచ్చి వారిని పైకి లేవనెత్తి మీరు ఆకుడు కొరకు సిద్ధపరచండి. మీ ఆదరణను వారికి కలుగు చేయండి. పరిశుద్ధుడైక మీదట మీరు మాతో కూడా వచ్చుచున్నారని, మీరు మమ్మల్ని వీడివారు ఎడబాయనటువంటి వాగ్దానంతో మేము ముందుకు సాగునట్లు, మేము ధైర్యం పొందినట్లు, ఆత్మీయ యాత్రలో అపవాదిని, శత్రు సమూహములన్నింటినీ జయించి మేము ముందుకు వెళ్ళినట్లుగా మాకు సహాయమును, కృపను, అటు ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను మాకు అనుగ్రహించి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను, కనికరమును పొందుకొని నామ తండ్రి. ఆమేన్.